అందుకి నమస్కారం. రుద్రమాంబపురం టీమ్ తో ఉన్నా నేను. అంటే ఒక చక్కటి ఫిషర్ మ్యాన్ స్టోరీ, జాలర్ల కథ. వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అసలు, అంటే రెగ్యులర్ గా మనం చూసినటువంటి జాలర్లు కాకుండా మనకు తెలియని ఒక కొత్త కథని ఒక కొత్త కోణంలో మనకి చూపించారు ఈ రుద్రమాంబపురం లో. అండ్ ఇట్స్ ట్రెండింగ్ ఆన్ హాట్స్టార్. కంగ్రాచులేషన్స్ అండి ప్రొడ్యూసర్ రాము గారు గానీ అండ్ రాజశేఖర్ గారు గానీ, సుధాకర్ గారు శుభోదయం, శుభాగారు బాగా ఫేమస్ మనకి. అండ్ అలాగే ఈ స్టోరీకి డైరెక్షన్ వచ్చేసి మహేష్ గారు చేశారు అండ్ కథ మన అజయ్ ఘోష్ గారు ఇచ్చారు. సో అంటే ఇంతమంది బ్రెయిన్స్ క్రియేట్ చేసినటువంటి బ్యూటిఫుల్ వండర్ అండ్ ఇట్స్ ట్రెండింగ్. కాకపోతే ఏంటంటే కథ ప్రతి ఒక్కళ్ళు చూస్తే, ప్రతి ఒక్కళ్ళకి ఆ కథ చేరితే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో నేను కూడా ఆ కథ గురించి ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది. సో డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లో రుద్రమాంబపురం చూడండి, ఎంజాయ్ చేయండి. నమస్తే అండి, నేను శ్రీనివాస్ రెడ్డి. యాక్చువల్గా ఈ సందర్భం ఏంటంటే మా సీనియర్ నటులు రాము గారు, నండూరు రాము గారు అంటే మీకు తెలియని నేను కాదు, తను ఒక ఇష్టంతో ప్రేమతో తనతో సహచరులతో కలిసి ఒక సినిమా మత్స్యకారుల జీవన విధానం మీద ఒక చక్కటి సినిమా తీశారనమాట. మనం జనరల్గా చేపల పూలు చేసుకుని శుభ్రంగా తినేస్తాం, కానీ దాని వెనకాల జరిగే ఒక తతంగం చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మరి ప్రత్యేకంగా మీరు ఏదో ట్రాఫిక్లు ఇరుక్కొని వెళ్లాల్సిన అవసరం లేదు, టికెట్ డబ్బులు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. హాట్స్టార్లో మొన్న 6వ తారీఖు నుంచి స్ట్రీమింగ్ అవుతుంది, మీరు చూడటం స్టార్ట్ చేయండి. నచ్చితే ఒక హాఫ్ అన్ అవర్ చూడండి, నచ్చితే కంటిన్యూ చేయండి, లేకపోతే ఆపేయచ్చు. ఎందుకంటే దీంట్లో గొప్ప గొప్ప ఆర్టిస్టులు పెద్దవాళ్ళని పెట్టి ఏం చేయలేదు, ఎందుకంటే పాత్రలు కావాలి. అక్కడ జరిగే వాళ్ళ మధ్య జరిగే సంఘర్షణలు ఏంటి, అప్పర్ హ్యాండ్స్ ఏంటి, లోయర్ హ్యాండ్స్ ఏంటి, నిజంగా మనకు ఒకసారి ఇంత జరుగుతుందా, దీని వెనకాల మనం సరదాగా ఇంట్లో ఫిష్ తీసేస్తాం కానీ దీని వెనకాల అసలు జరిగే ఇష్యూలు, ఆ పెద్దవాళ్ళ గొడవలు చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా బాగా ఎంజాయ్ చేస్తారు. తను కూడా ప్రొడ్యూస్ చేస్తూ క్యారెక్టర్ చేశారు. మీ అభిరుచికి థ్యాంక్స్ అండి. నిజంగానే ఏం లేదు, మీరు 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 సినిమా చూడటం వల్ల వీళ్ళకి ప్రోత్సాహం అనమాట. అవునండి, మంచి సినిమా తీశారు అని చెప్పడం. ఈ రుద్రమాంబపురం అనే సినిమాని ఎన్విఎల్ ఆర్ట్స్ సొంత బ్యానర్లో వాళ్ళ ఫాదర్ పేరు, తను మొట్టమొదటి సినిమాలో నటించిన నటులు అతను. తన మీద ప్రేమతో కూడా తన పేరు నిలబెట్టాలని వచ్చిన ప్రయత్నం చేశారు. దీన్ని కథ అజయ్ ఘోష్ స్టోరీ అందించారు. అజయ్ ఘోష్ గారు ఎందుకంటే తను చూశాడు అనమాట, తను అక్కడ వాతావరణాన్ని అన్ని చూసి దాని ద్వారా ఒక కథ తీసుకొచ్చి చెప్పడంతో తన ఫ్రెండ్ మహేష్ గారు అని తను డైరెక్ట్ చేశారు. శుభోదయం సుబ్బారావు గారు ఒక ఇంపార్టెంట్ రోల్, తన మిత్రుడు కూడా తను ప్రొడ్యూసర్ గా హ్యాండ్ ఇచ్చారు మా మేనేజర్ రాము గారు. వీళ్ళందరూ అంటే ఒక ఇష్టంతో ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ చక్కగా ఏదో మళ్ళీ ఆర్ట్ మూవీ చూసినట్టు కూడా ఉంటుంది. మేము చాలా ఇది ఒక పెద్ద కమర్షియల్ సినిమా అయితే ఎంత బాగుంటుంది అన్న ఫీల్ కలుగుతుంది. తప్పకుండా చూడండి, ఇలాంటి ప్రయత్నాలను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ హాయ్ అండి. హాట్ స్టార్ లో ఈ జూలై 6 నుంచి రుద్రమాంబపురం అనే ఒక మూవీ స్ట్రీమ్ అవుతుంది. నేను ఆల్రెడీ చూశాను, నాకు చాలా బాగా నచ్చింది. ఎన్విఎల్ ఆర్ట్స్ బ్యానర్ లో వచ్చినటువంటి సినిమా నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. మత్స్యకారుల ఆ ఇదిలో తీశారనమాట, వాళ్ళ లైఫ్ కానీ అది ఎలా ఉంటుంది, అది అందరికీ మన లైఫ్ కూడా కనెక్ట్ అవుతుంది సినిమా. అందులో ముఖ్య తారాగణం వచ్చేసి అజయ్ ఘోష్ గారు, అలాగే మన రాజశేఖర్ గారు అలియాస్ శుభోదయం సుబ్బారావు గారు, వీళ్ళిద్దరు చాలా బాగా యాక్ట్ చేశారనమాట. సినిమాలో ఉన్న అన్ని క్యారెక్టర్లు చాలా బాగా నచ్చినాయి నాకు. ముఖ్యంగా మహేష్ బంటు డైరెక్షన్ అయితే అదిరిపోయింది. అతను నెక్స్ట్ ఇంకా పెద్ద పెద్ద సినిమాలను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నండూరు రాము గారి ప్రొడక్షన్ వాల్యూస్ ఫస్ట్ సినిమాతోనే చాలా బాగా ఉన్నాయన్నమాట. ఈ నండూరు రాము గారికి అలాగే మహేష్ బంటు గారికి కంగ్రాట్స్. మీరందరూ కూడా ఈ జూలై 6 నుంచి ఏదైతే స్ట్రీమ్ అవుతుందో హాట్స్టార్లో ఆ రుద్రమాంబపురం మీరు కూడా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచనవి. మరి నండూరి రాము గారు నిర్మాతగా మహేష్ బంటు దర్శకత్వంలో ఒక అద్భుతమైన కథను అందించినటువంటి అజయ్ ఘోష్ గారు ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేసిన చిత్రం పేరు రుద్రమాంబపురం. ఇందులో శుభోదయం సుబ్బారావు గారు కూడా ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేయడం జరిగింది. హాట్స్టార్లో ఇది స్ట్రీమింగ్ అవుతుంది, వెళ్ళి చూడండి. నేను చూసాను, చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీరు వచ్చినవి ఎప్పటికీ మీ గుండెలో.